చెప్పరా. రే సన్నాసి, నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి విషయాల్లో నాతో ఆటలాడకు అని. రే అదే లేదురా, నేను తను సిన్సియర్గా లవ్ చేస్తున్నానని తెలీదా? ఏదో టైంపాస్గా లవ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఎవరాడు నీ ఫ్రెండ్? వాడితో కలిసి నాతో ఆటలాడుకుంటున్నావా? ఇక నీ మొహం నాకు చూపించుకు మామ. సారీరా. రే ఇక నీకు నాకు మధ్య ఏమీ లేదురా, పెట్టే ఫోను. టెన్షన్ అయ్యాడరా, ఇక ఇప్పంత మాట్లాడు, పంపకుండా ఉండాల్సింది. పట్టుకో. వాడే ఏం తిట్టబో. హలో, ఎక్కడున్నావురా? సరే మందేద్దామా? దీపక్కి నేను చెప్తాను, దిలీప్కి నువ్వు ఫోన్ చేసి చెప్పు. ఓకే. అమ్మయ్యా, ఓ లెవెల్కి కూలేయాడరా, ఎలా కనిపెట్టుంటాడబ్బా. ఏంట్రా స్వీట్ ఆర్ట్కి స్వెట్ ఆర్ట్ అని పంపావు? స్వెట్ ఆర్ట్? ఎస్డబ్ల్యూఈటీ స్వీటే కదా. ఎస్డబ్ల్యూఈటీ అంటే స్వీట్. అలాగా. చా, ఇన్నాళ్ళు నేను అరుణ్కి అలాగే పంపించేవాడినే, తను నన్ను ఎప్పుడు ఏమనలేదు. తనకు తెలిసే ఉంటుంది నువ్వు యూకేజీ కూడా పాస్ కాలేదని. వీడొకడు. ఏంట్రా సెల్ల ఊరికెళ్ళ చూస్తూ ఉన్నావు, కాల్ వస్తే వినిపిస్తుంది కదా. వాడికైనా ట్రై చేస్తున్నాను, ఫోన్ చేసి పిలు. ఏ నువ్వు పిలవచ్చు కదా. రే నువ్వు పిలవరా. ఒరే నెట్వర్క్ బిజీ అని వస్తుందిరా. నన్నెందుకమ్మా తిరుగుతావు, బయటకు వచ్చి వాణి తిట్టు. రే ఏంట్రా గుయ్ గుయ్యమని హారం కొడుతున్నావు? చా అయ్యో. ఎరా ఓ రెండు నిమిషాలు వెయిట్ చేయలేవా? చేస్తాం చేస్తాం. హాయ్రా. హాయ్రా. ఈరోజు నీ ట్రీటా? నన్ను మూడ్ ఆఫ్ చేసినందుకు నువ్వే ట్రీట్ ఇవ్వాలరా. నీకు ఇప్పించడానికి నా దగ్గర డబ్బు లేవు బాబు, నువ్వు ఇప్పిస్తే తాగుతాను. సరేరా బార్కొచ్చే. ఎరా నువ్వు మాత్రం. రే ఒక మిస్డ్ కాల్ ఇవ్వు. రే ఇప్పుడే వస్తారా? ఎక్కడికి రా వెళ్తున్నావు? బాత్రూమ్కి వెళ్ళి వస్తారా? రేపు వెళ్దులేరా. ఫోన్ తీరా. కట్ చే మావా. ఏంట్రా వైన్తో కొంచెం బీర్ కొట్టామనుకో, సూపర్గా ఎక్కుతుంది. రే అది ఆడికి సరిపోదురా, వచ్చి చూసారంటే టెన్షన్ పెడతాడు. రే రే ఎవర్రా నా బీర్ తాగింది? ఒలికింది బుజ్జి. ఎక్కడా? నన్ను నోట్లో. మర్యాదగా నాకు ఒక మినీ బీర్ తెప్పించు, లేదంటే జరిగేదే వేరు. మినీ బీర్ ఏంట్రా మినీ బీరు, ఫుల్ బీరు. రాజేష్ పార్టీరా? రే బీర్ చెప్పరా. రే ఏమైందిరా నీకు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? వాడిది లవ్ ఫెయిల్యూర్ రా. ఇవాళ అందరి ముందు అరిచి వీడి ఫోన్ నెంబర్ చెప్పి వీడిని లవ్ చేస్తుంటే ఫోన్ చేయమని చెప్పాను. అయినా తను ఫోన్ చేయలేదు. ఏదైనా మంచి విషయం మాట్లాడు. మందు కొట్టి జీవితంలో నీతుల గురించి మాట్లాడుకుంటారా? కర్మ కాలిన వాళ్ళు కర్మ గురించే మాట్లాడుకోవాలరా. రే నా లవ్ నీ కర్మ అంటే అది. నువ్వే కదా నా బీర్ తాగావు, నాకు బీర్ తెప్పించేవు. ముందు నువ్వు దాన్ని లాగిరా, టాపిక్ సీరియస్గా వెళ్తుంది. మామా నేను మంది ఎక్కువే మాట్లాడుతున్నాను అనుకోకు, తను నేను లవ్ చేయకపోతే ఏం చేస్తావురా? బా మందు కొట్టి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోద్రా. తను నేను లవ్ చేస్తుందని నువ్వు ఎలా చెప్పగలవు? రే నువ్వు సరుగు కొట్టావు, నీకు ఎక్కువైంది, నువ్వేం మాట్లాడుతున్నావు అందరికీ తెలుసు. నోరు ముసు కూర్చో. ఎక్కువేం కాలేదురా. రే తనతో మాట్లాడతానురా, నన్ను లవ్ చేస్తుందని ప్రూవ్ చేస్తాను, అప్పుడు నమ్ముతారా? రేపు ఎన్ని గంటలకు తనని కలుస్తున్నాము? నువ్వెందుకు? నేను వెళ్తాను. రై నేను వస్తానురా. నువ్వెందుకు? నేను వెళ్తాను రా. వద్దమా. ఎందుకు నా మీద వాళ్తావు? హలో చెప్పమ్మా. బయట ఎక్కడో లేనమ్మా, మైకిల్తోనే ఉన్నాను.
చెప్పమ్మా, ఇంకో 10 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే. ఎందుకురా నా గురించి చెప్పావు? ఇరుక్కుంటే ఒంటరిగా ఇరుక్కోకూడదురా, అందరం ఒకేసారి ఇరుక్కోవాలి. పరపంది కీవ్రా. రాయ్, నేను డ్రైవ్ చేస్తాను రా. ఇవ్వరా టార్చర్ పెట్టుకు. సిగరెట్ ఉందా? లోపల తీసుకున్నావరా? లోపల ప్యాకెట్ ఇస్తారా, బయటికి లూజ్ తీసుకురా. సరే తెస్తా. ఒక 4 తీసుకో. 4? ఏంట్రా, మనం పోతే ప్రాబ్లం అవుతుంది. చెప్తున్నాడు బైక్ తీయాలి. హలో. నీ ఇష్టానికి నువ్వు ఏదైనా చేస్తావా? నేనేం చేశాను? నేను నిన్ను లవ్ చేస్తున్నానని మీ అమ్మ నాన్నలకి ఎలా చెప్పావు? సమాధానం చెప్పు. నన్ను అడగకుండా మా ఇంటికి మీ అమ్మ నాన్నల్ని ఎలా పంపించావు? ఇన్ని మాట్లాడుతున్నావే, మరి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? మీ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేస్తే వాడి జీవితం బాగుపడుతుంది అన్నారు. సరే, నా వల్ల ఒకటి జీవితం బాగుపడుతుందని ఒప్పుకున్నాను. ఓహో, అలాగా. సరే నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు బతకగలవా? అదేలా కుదురుతుంది? నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా, నన్ను వదిలి వెళ్ళిపోతావా ఏంటి? నీ నోటితో ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పు. ఎలాగో పెళ్లి ఫిక్స్ అయింది కదా. ఐ లవ్ యూ. అరే, ఇంకొకసారి చెప్పు. నిజంగానే చెప్పావా? చెప్పరా. ఎరా, అక్కడే ఉన్నావా లేక ఇంటికి వెళ్ళావా? అక్కడే ఉన్నానరా. రే, వచ్చేసింది, పెట్టి. నేను నీతో ఇక్కడేం మాట్లాడలేను. రేపు ఈవినింగ్ 5:00కి నెస్ట్లో మీట్ అవుదాం. ఏంట్రా, ఓకే చెప్పేసిందా? రేయ్, బైక్ బయట ఆపే అలవాటే లేదా నీకు? రేయ్ చెప్పరా, లవ్ ఓకే అనేసిందా లేదా? లేదురా. అయ్యో, తను లేదా నీకు పిచ్చి పట్టిందా ఏంటి? అసలు ఏం జరిగిందిరా? రేపు ఈవినింగ్ 5:00 నన్ను నెక్స్ట్కి రమ్మందిరా. ఎందుకు చిందులేస్తున్నావు? రేపు కాదని కూడా చెప్పచ్చు. లేదురా, తనతో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడ్డాను. నాకు ఎటువంటి కష్టం కలిగించకుండా తనే వచ్చి నాతో మాట్లాడిందిరా. రే, నేను సీరియస్గా అడుగుతున్నాను, రేపు తను నో అంటే ఏం చేస్తావురా? మా, నేను ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను, అలాగే వచ్చినప్పుడు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని వస్తాను. ఇదే డ్రెస్తో గ్రౌండ్కి వెళ్తావా? వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళరా. డ్రెస్ సూపర్గా ఉందా? 5 నిమిషాలు పాలు తాగి వెళ్దు. వద్దమ్మా, ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. నాకు 200 ఇవ్వా. 200? ఎందుకు? నా దగ్గర చేంజ్ లేదమ్మా. నీ పర్సులో 500 ఉన్నాయి. నన్ను అడగకుండా నా పర్సులో డబ్బులు తీస్తావా? ముందు ఇవ్వు. నాకు వేరే దారి తోచలేదమ్మా, నువ్వు 200 ఇవ్వు, ఇదిస్తాను. చదవడం మానేసి ఇలాగే తిరుగుతూ ఉండు. నువ్వు చదవడం నేను ఒక్కరోజు కూడా చూడలేదు. ఏమైనా అంటే నేను చదువుతున్నది విసుకోమంటావు. ఏంట్రా చూస్తున్నావు? రేపు ఇక్కడ డబ్బులు పెట్టనులే. అది ఇవ్వు. ముందు నువ్వు ఇవ్వు. ఇవ్వమన్నానా? ఇదిగో. సరే, నన్ను ఆశీర్వదించు తల్లి. 200 ఇంత పని కూడా చేయిస్తుందా? క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని నన్ను ఆశీర్వదించు. సరేలే, లేవరా. ముందు ఆశీర్వదించు. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. బస్తా. ఇందుకేనా పిలిచావు? నువ్వే చెప్పేస్తుండొచ్చుగా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, పెళ్లి కూడా ఫిక్స్ అయిందని. ఆ తర్వాత డిస్టర్బ్ చేస్తే నేను చూసుకుంటాను. డిస్టర్బా? అతనికి నాతో మాట్లాడడానికి ధైర్యం లేదు. నేనే ఇవాళరా మీట్ అవుదామని చెప్పాను. నీకెందుకు ఈ అనవసరమైన గొడవ? నువ్వు అనుకుంటున్నట్టేం కాదు, తను చాలా ఇన్నోసెంట్ ఫెల్లో. నాలాగా ఒక అమ్మాయి వేషం వేసుకుని వెళ్ళినా తనని ప్రేమిస్తాడు. అతనికి నా గురించి ఏమీ తెలీదు. ఊరికే ఇద్దరు చూసుకుంటూ ఉంటే అది లవ్వే కాదని అతనికి తెలియాలి. అందుకే ఇక్కడికి రమ్మని చెప్పాను. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు గనక ఇలా క్లాస్ తీసుకున్నావు అనుకో, కుదరా సమయం పారిపోతాడు.
నేనే అనవసరంగా ఇరికిపోయినట్టున్నాను. ఏ ఏంటి కోపం వచ్చిందా? నేను ఏదో జోక్ చేశాను అంతే, నిజం నేను జోక్ చేశాను. ఏంట్రా సర్ప్రైజ్? చెప్తానరా. రే తన క్యాండిడేట్తో పాటు వచ్చాడంటే? వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఫిక్స్ అయిందా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? సారీ, తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పగానే గట్టిగా కౌగిలించుకున్నాను. నా జీవితంలో ఎంతో సంతోషకరమైన నిమిషం అది. నా లవ్ జర్నీలో గమ్యం చేరాను. నువ్వైనా ఒప్పుకున్నావుగా నేను లవ్ చేశానని. నా ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేసేవాళ్ళు, ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? ఒక నిమిషం నేను చెప్పేది విను. ఆ డైరీలో రాసింది ఏది నిజం కాదు, అదంతా నేను ఊహించుకొని రాశాను. ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొన్ని సినిమాలో ఇద్దరు హీరోయిన్స్తో వర్క్ చేశానా? ఎవరితోనో ఒక్కరితోనే గాసిప్స్ వచ్చాయా? ఏమైతేనే మీ మనసులో ఇంకో అమ్మాయి ఉందిగా. డ్రైవర్ మిక్కిని తీసుకురావడానికి వెళ్ళాడు. వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసేకు. డాడీ సినిమాలో అంకుల్ ఆంటీ కిస్ చేసుకోలేదే? ఇంగ్లీష్ సినిమాలు అన్నిట్లోనూ అంకుల్ ఆంటీ కిస్ చేసుకోర్రా. రే లేట్ అయింది, రారా వెళ్ళి పడుకుందాం. ఏంటి రే? రే మిక్కి, నేను నీతోనే మాట్లాడుతున్నా, త్వరగా రారా. రాత్రి చాక్లెట్ తినకూడదు, అమ్మ తిరుగుతుంది. అమ్మ తిరుగుతుందా? టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ మిక్కి, అమ్మ దగ్గరికి రమ్మను పిల్లు. మమ్మీ బొంచుంది. పిల్లాడి ముందు నన్ను అవమానించుకు రా. పిల్లోని కదా. సరే, ఇవాళ మమ్మీ వచ్చారా లేదు? ఇదిగో ఈ దిండే ఇవాళ నీ మమ్మీ, గట్టిగా పట్టుకొని నిద్రపో సరేనా? ఇది ఎవరో ఒక మమ్మీ అని ఊహించుకోరా. మిక్కి, నీకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా చెప్పు, ఎవరు కావాలి? నాకు తమ్ముడు కావాలి.
సరే పడుకు నిద్ర. పున్నమి పున్నమి వెన్నెల నా చలి పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా. ఇంతవరకు నా ఊహల్లో ఉన్న ప్రేయస్వరూపం నాకే తెలియదు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే అర్థమైంది నా స్వాతి నక్షత్రానికి నువ్వేనని.